సార్. గత 3-4 సంవత్సరాల నుంచి లైన్ కింద ఉంది, ఎన్ని మీటర్లకు ఒకటి ఉందో చూడండి సార్. ఒకసారి దీన్ని ఎన్నిసార్లు గవర్నమెంట్ దగ్గర దృష్టికి తీసుకువెళ్ళినా, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కానీ ఇంతవరకు చేసిన పాపన పోలేదు సార్. ఇప్పుడు నిన్న త్రీ డేస్ ముందు బ్యాక్ కూడా వెళ్ళొచ్చినాం సార్, ఏఈ దగ్గరికి, సుంకేశల ఏఈ గారి దగ్గరికి. ఆయన కూడా స్పందించడం లేదు సార్, అసలే పలకట్లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ దీనివల్ల. 3 సంవత్సరాలు అవుతాను సార్ ఈ వైర్లు చూడండి సార్. మీరే ఇట్లా ఏ విధంగానే ఉంటుందా సార్? మా ఊర్లలో ప్రతి ఒక్కరికి మీటర్ ఉంది సార్, మీటర్ లేని కనెక్షనే లేదు. ప్రతి ఒక్కరికి 300 నుంచి 400 బిల్లు పే చేస్తూనే ఉంటుంది సార్ ప్రతి నెల. ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి ఊర్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్ గ్రామ పంచాయత్ సెక్రటరీకి, అధికారులకు, అందరికీ విలేజ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పేసినాం సార్. వాళ్ళు పలకడం లేదు. వాళ్ళు కాకుండా ఏఈ గారికి కూడా చెప్పినాం, వాళ్ళు కూడా చేస్తామంటారు కానీ తొందరగా రెస్పాండ్ అయ్యి చేయలేదు. ఇప్పటికీ దాదాపు 3 ఇయర్స్ నుంచి వాళ్ళకు తెలియజెప్తున్నా పంచాయత్ సెక్రటరీ గారికి, మా దగ్గర పంచాయతీ నిధులు లేవు, మేము చేసేదానికి ఎస్టిమేషన్ ఛార్జెస్ 20,000 ఖర్చు అవుతుంది ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేసేదానికి అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అయినా వాళ్ళు మా అంత డబ్బులు లేదు మా దగ్గర, మేము చేయలేము అని చెప్పడం, మీరే ఏదైనా చేసుకోండి అంటే మాకు వాళ్ళ అధికారులు పలకడం లేదు సార్. 11 kV అనేది చాలా చెట్టు కొమ్మలు తగులుతుంది, కొమ్మలు తగులుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు ఫైర్ అవుతుంది సార్, ఇక్కడ ఫైర్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ కూడా, ఇన్సులేటర్లు కూడా రెండు పగిలిపోయినాయి సార్. అవి అక్కడ ఈ పశువులే వస్తాయి సార్, ఇక్కడికి పశువులు దగ్గరగా వస్తాయి. అవి ఊరి బయట వేయమంటే వాళ్ళు పలకడం లేదు. చిన్నపిల్లలు సార్, చిన్నపిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. పరిస్థితి చూడు సార్ ఎట్లుంది, దీనికి కరెంట్ వచ్చాయి. ఎనర్జీ అసిస్టెంట్ గురించి చెప్పాలంటే అతను వీధి లైట్లు పనిచేయకపోయినా రాడు, మనం చెప్పిన పలకరు వాళ్ళు. ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయాలనే పలకరు. ఈ 11 kV కొమ్మలు తగులుతున్నాయి, అది పూర్తిగా ఇది ఊరి అవుట్ సైడ్ వేయాలి ట్రాన్స్ఫార్మర్. సింగిల్ షిఫ్టింగ్ చేసి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు ఆ విధంగా వాళ్ళకు 3 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నా కూడా వాళ్ళు మాకైతే రెస్పాండ్ కావడం లేదు. ఎస్టిమేషన్ ఛార్జెస్ అవుతాయి, అవి అవుతాయి, ఇవి అవుతాయి అంటున్నారు. మేమేమో కరెంట్ ఫీజు లేనడానికి కూడా పలకరు. ఒకవేళ ఎల్సీ ఇచ్చినా కూడా వాళ్ళు ఫీజు వేయాలంటే 200 రూపాయల డబ్బులు వాళ్ళకు చెల్లించాల్సిందే. మొత్తం మీదుగా వాళ్ళకి ఎనర్జీ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో ఉన్నాడు కానీ ఆ విధంగా ఏ విధంగా హెల్ప్ఫుల్ కావడం లేదు రైతులకు కానీ ఇక్కడ విలేజ్ వరకు కానీ. అవును సార్, ఇది ఇంకా ఏదైనా వాళ్ళకు రైతులకు ఇంకా ఏదైనా ట్రాన్స్ఫార్మర్లు షిఫ్టింగ్ చేయాలంటే వాళ్ళకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. పలకాలంటే అది కష్టం మీద పలుకుతారు. ఇది సార్ విషయం. పై అధికారుల దృష్టికి తీసుకోకూడదు. ఒకవేళ మేము పై అధికారులకు చెప్పినా, ఏ వాళ్ళకి చెప్పినా సార్ మాకు ఇట్లుంది పరిస్థితి అంటే మేము కాంట్రాక్టర్ చెప్తాము, కాంట్రాక్టర్కి చెప్పి పంపిస్తామంటారు. వాళ్ళు పలకరు. పంచాయత్ సెక్రటరీకి అయితే 3 ఏళ్ల నుంచి తెలియజేస్తున్నాం. ఆయన అయితే ఏ విధంగా పంచాయత్ సెక్రటరీ అసలు ఈ విషయం గురించి పట్టించుకోడు. చేస్తాం చేస్తామంటారు, ఇదే ఇదే మాట చేస్తామంటారు.